కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు దయాకర్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఫసల్ బీమా పథకాన్ని వెంటనే అమలు చేయాలని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని తెలిపారు. రైతు భరోసా పథకాన్ని వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కిసాన్ మోర్చా ఆదిలాబాద్ పక్షాన మేము ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నించదలుచుకున్నాం. ఏమిటంటే, ప్రధానమంత్రి పంటల బీమా పథకం వాతావరణ ఆధారిగా ఏదైతే బీమా పథకం ఉందో అది ఈ రాష్ట్రంలో అమలు పరుస్తామని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం ఇవ్వడం జరిగింది. మరి పత్తి పంట విత్తన గడువు ముగిసింది. ఇప్పటివరకు దాని మీద ఎటువంటి మార్గదర్శకాలు కానీ, ఈ ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీలను పిలిచి టెండర్ ద్వారా కంపెనీలకు జిల్లాలు కేటాయించలేదు. ఇప్పటివరకు దానికి సంబంధించిన దశరం బయటకు అంటే కార్యాచరణ దాచుకోలేదు. కావున ఆదిలాబాద్ జిల్లా కిసాన్ మోర్చా పక్షాన మేము ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి ఈ ఫసల బీమా పథకం నీరుగార్చింది.